మీ పుట్టినరోజు పుణ్యమాని హైందవ గారు చేసిన బ్రహ్మాండమైన వంటకాలు రుచి చూడబోతున్నాం. నాకు కూడా అంతే బిపిన్. కిన్నెర రాక నాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో నీకు తెలుసు. ఏంటో చలపాయ్, నన్ను కామెంట్ చేస్తున్నావేంటి? అబే, నువ్వు అసలు ఏం మాట్లాడావో నేను వినలేదు. అవునా కిన్నెర? స్వాతి, పాపం మన చలపాయ్ నేనేం మాట్లాడానో వినలేదట. లాభాలు లెక్క పెట్టుకోవడానికి కూలీలను పెట్టుకోవాలి. వెళ్ళు, త్వరగా వెళ్ళు. జయంతి, ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. షూటింగ్ బిజీ వల్ల రాలేకపోయాను. మనం కలిసి దాదాపు రెండేళ్ళైంది తెలుసా జయంతి? హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. మా ఆయనను వదిలి ఒక్క క్షణం కూడా ఉండరు తెలుసా? వెరీ వెరీ ఓల్డ్ డైలాగ్. ఇప్పటికీ డైలాగ్ నేను పాతిక సినిమాల్లో చెప్పుంటాను. ఏ జయంతి, నాకు మీ హస్బెండ్ ని చూడాలని ఉంది. ఎందుకంటే ఈ అందాల రాశిని పొందిన అదృష్టవంతుడు ఎలా ఉంటాడా అని. చూడబోతు తొందరెందుకు, లంచ్ కల్లా వచ్చేస్తా అన్నారు. బిపిన్, నీలో ఏమాత్రం గ్లామర్ తగ్గలేదు. అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నావు. కారణం హైందవ అయ్యుంటుంది కదా. ఏ హైందవి, అంత పెద్ద సినిమా యాక్టర్వి, మాతో ఇలా సింపుల్ గా, పైగా మేమంతా నీ గుర్తున్నాం అన్నట్టు. కిన్నెరా, స్త్రీ సినిమాలో నీ నటన సింప్లీ సూపర్. అసలే నా సినిమా చూసినప్పుడే నీకు ఖచ్చితంగా అవార్డు వస్తుంది అనుకున్నాను. అసలు కాలేజీ రోజుల్లో కిన్నెరకి యాక్టింగ్ నేర్పిందే నేను. అబ్బో, ఏ చలపతి, చలపతి ఎక్కడుంటే అక్కడ జోక్స్ క్రాకర్స్ లో పేలుతూ ఉంటాయి అన్నట్టు. బిపిన్, ఈ సిటీలో నీకు జయంతికి మంచి పేరుందని విన్నాను. పక్కన నా పేరు కూడా చెప్పుంటారే. మీ అందరితో మాట్లాడుతుంటే మళ్ళీ మెడికల్ కాలేజీలో చెట్టు కింద మీటింగ్లే గుర్తొస్తున్నాయి అన్నట్టు. చలపతి, మధు ఎలా ఉన్నాడు? మధు అంటే హిందీ సినిమా అంటే ఏడుపు మొహం పెట్టేవాడు, ఒక్క ముక్క కూడా హిందీ వచ్చేది కాదు, వాడేనా? ఎగ్జాక్ట్లీ. వాడిప్పుడు జబల్పూర్ లో సెటిల్ అయ్యాడు. ప్రస్తుతం వాడు హిందీ తప్ప మరేది మాట్లాడు. బిపిన్, వైట్ కాలర్ శేఖర్ ఎలా ఉన్నాడు? వాడు వాళ్ళ తాతయ్య గారి కోరిక మేరకు వైజాగ్ లో పెద్ద హాస్పిటల్ కట్టి అక్కడ సెటిల్ అయిపోయాడు. జయంతి, రాధా ఎక్కడుందే? హాయిగా వాళ్ళ బావను పెళ్లి చేసుకుని పల్లెటూళ్ళలో ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది. థ్యాంక్ గాడ్, నీ స్ఫూర్తితో దాని జీవితమే నిలబడింది. ఎంతైనా మా జయంతి గ్రేట్. స్వాతి ఏం చేస్తోంది? అమెరికాలో ఉంది. మొన్న ఈ మధ్య ఇండియాకి వచ్చి నీ పేపర్ కట్టింగ్స్, నువ్వు యాక్ట్ చేసిన డివిడీస్ అన్ని తీసుకెళ్ళింది అన్నట్టు. జయంతి, నీకు ఇంకా ఐస్ క్రీమ్ పిచ్చి ఉందా పోయిందా అన్నట్టు. హైందవి, కాలేజ్ రోజుల్లో మా అందరిది ఒకే మాట ఒకే బాట, అందం చదువు తెలివితేటలు ధైర్య సాహసాలు అన్నిట్లోనూ మా జయంతే ఫస్ట్ కదా బిపిన్. కిన్నెరా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు కానీ? అదేంటే, నీ గురించి హైందవి తెలుసుకోవాలిగా. హైందవి బిపిన్లు రోజు నా తెలివితేటలు ధైర్యం గురించి తెలుసుకుంటూనే ఉన్నారులే గాని, ఆ కాసేపు నీ సినిమా విశేషాల గురించి చెప్పు. ఏముంది, మేకప్, స్టార్ట్ కెమెరా, యాక్షన్, కట్, ప్యాకప్ అంతే. ఆ రంగుల ప్రపంచం నుండి ఈ రెండు రోజులైనా నన్ను దూరంగా ఉండని. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతూ ఉండండి, నేను వంట చేస్తూ ఉంటాను. ఆ రోజు జరిగిన మన కాలేజీ యానివర్సరీ కిన్నెర లైఫ్ స్టైల్నే మార్చేసింది. అందరూ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యావని చెప్తారు, కానీ కిన్నెర నువ్వు డాక్టర్ అయ్యి యాక్టర్ అయ్యావు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఆలస్యానికి చింతిస్తున్నాను. వచ్చేసారా కిన్నెర? వీరే మావారు మిస్టర్ మోహన్.
నమస్తే అండి. నా ఫ్రెండ్ రాజధానికి విచ్చేసిన రారాణి అతిలోక సుందరి కిన్నరాదేవి గారికి స్వాగతం సుస్వాగతం. జయంతి, మీ వారు చాలా డ్రామాటిక్ గా మాట్లాడుతున్నారే. మా ఆయన ఎప్పుడు ఇంతేనే, ఇంట్లో కూడా నన్నేదో ఒకటి అంటూ పొగుడుతూ ఆట పట్టిస్తూ ఉంటారు. సారీ జయంతి డార్లింగ్, నాకు కొంచెం ఆలస్యమైంది. మోహన్ గారు, మా జయంతి గురించి మీకు చాలా చాలా చెప్పాలి. కాలేజీ రోజుల్లో ఎంత అల్లరి చేసేదాన్ని, దాని అల్లరి మీరు ఎలా భరిస్తున్నారో ఏమో. భరించేవాడే భర్త అని ఊరికే అన్నారా? కాలేజీ రోజుల్లో మా జయంతి అన్నిట్లోనూ ఫస్టే. భర్తకు అనురాగం పంచడంలో కూడా ఫస్టే. బిపించంద్ర గారు ఏమంటారు? భర్తగా మీరు సెలవిస్తుంటే కాదంటావా? జయంతి డాలింగ్, ఈరోజు ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది, మనం మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. బై ది వే, కిన్నర్ గారు, మీ అవార్డ్ ఫంక్షన్ ఎప్పుడు? రేపేనండి. రేపు మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. ఓ ఎస్, తప్పకుండా. ఒకసారి బాయ్. బాయ్ జయంతి. నేనేమో అనుకున్నాను కానీ యు ఆర్ వెరీ లక్కీ. నిన్నెంతగానో ప్రేమించి ఆరాధించే భర్త దొరికాడు. మొత్తానికి అనుకున్నది సాధించావు, దట్ ఈజ్ జయంతి. అవునా? అవును బిపిన్, వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే మాట్లాడిస్తున్నావు, లోపలికి తీసుకెళ్తావా లేదా? ఐఎమ్ సారీ, రండి లోపలికి. కుమారి కిన్నెరాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. స్త్రీ చిత్రంలో కనబరిచిన నటనకు గాను ఉత్తమ నటి అవార్డును ఆమెకు అందజేయవలసిందిగా గౌరవనీయులైన సభాధ్యక్షుల వారిని కోరుకుంటున్నా. ఇంతటి ప్రతిభావంతురాలైన నటి మన తెలుగమ్మాయి కావడం నిజంగా మనం గర్వించదగ్గ విషయం. ఈమె తన నటనతో ప్రజాభినందనలు అందుకుంటూ ఇలాంటి అవార్డులెన్నో అందుకోవాలని కోరుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన కిన్నెరాదేవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను ముగిస్తున్నా. అబ్బా కిన్నెరా, నీకివాళ నాదిష్టే తగిలింటుంది. ఎన్నెన్ని పూలదండలు, ఎంతమంది అభిమానులు కిన్నెరా, ఎన్ని పొగడ్తలు, ప్రముఖుల ప్రశంసలు. అబ్బాబ్బా, అదృష్టం అంటే నీదే కిన్నెరా. ఏ రంగంలోనూ దొరకని తృప్తి మీ సినీ రంగంలోనే దొరుకుతుంది. అభిమానులు వాళ్ళు అభిమానించే వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తారు. నిజమే, అభిమానులే కళాకారులకు దేవుళ్ళు. కానీ వాళ్ళు మమ్మల్ని దేవతల్లా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ఒక్కొక్కసారి వీరాభిమానులు కాస్త ఇబ్బంది కూడా పెడుతుంటారు అనుకోండి. భరించాలండి అందాల రన్ గారు, మీ అందం అలాంటిది. మీ కళ్ళలు. అవునండి, ఈ కళ్ళతో నటించే శక్తి సావిత్రి తర్వాత తనకే దక్కింది. అమ్మయ్యా, కొద్దిసేపు నన్ను రిలాక్స్ అవనివ్వండి, నేను బయలుదేరేది రేపే. ఇక నేను సినిమా నటినన్న విషయం మర్చిపోండి. జయంతి, ఇంకా నీ మీద బెంగతీరలేదు, ఈ రాత్రికి మీ ఇంట్లోనే నమ్మకం. ఓ, విత్ ప్లెజర్. కిన్నెరాదేవి గారు, మీ రాకతో మా ఇల్లు పావనం చేస్తానంటే వెరీ వెరీ హ్యాపీ, హాట్లీ వెల్కమ్. యా నో నో నో, ఇదంతా కుదరదు. కిన్నెరది రేపే ప్రయాణం, మీరంతా మా ఇంటికే రావాలి, హాయిగా కబుర్లు చెప్పుకుందాం. అవును, అంతా మా ఇంటికే రావాలి. నో, మై డిసిషన్ ఇస్ ఫైనల్. ఓకే ఓకే, ఏం జయంతి? ఓకే బిపిన్, పదండి వెళ్దాం. జయంతి, దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? నా కళ్ళు నన్ను మోసం చేయలేవు, నిజం చెప్పు. నీలో ఏదో అలజడి ఉన్నట్టుండి మూడిగా అయిపోతున్నావు. ఏదో తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నట్టుగా ఉంది. హెల్త్ ప్రాబ్లం అనుకుంటే యు ఆర్ ఎ డాక్టర్, మరి నీ మౌనం. నటిగా ఎదుటి వారిని బాగానే అబ్జర్వ్ చేస్తున్నా, గానీ అలాంటిదేం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఏదో వర్క్ ప్రెషర్ అంతే. మొత్తానికి పెళ్ళయ్యాక నీలో చాలా మార్పు వచ్చింది, అదేంటో మీ ఆయన్నే అడగాలి. అబ్బే వద్దు, ఏం లేదు, ఇప్పటికే చాలా రాత్రి అయింది,
పైగా ఫంక్షన్ లో చాలా అలసిపోయి ఉన్నాం. టేక్ రెస్ట్, రేపే ప్రయాణం కదా. అబ్బో, మీ వారిని వదిలి చాలా సేపే స్పెండ్ చేశావు కానీ వెళ్ళు, వెళ్ళి నిద్రపో. యు ఆర్ లక్కీ టు హావ్ ఎ గుడ్ హస్బెండ్. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. వచ్చావా రా. ఏమంటుంది అపరంజి బొమ్మ? అదే నీ క్లోజ్ ఫ్రెండ్. ఎండి ప్లీజ్, ఏమాత్రం గట్టిగా మాట్లాడినా తనకు వినిపిస్తుందండి. తన దగ్గర ఉంటే అది అడిగే ప్రశ్నలకు నా దగ్గర జవాబులు లేవు, అందుకే తప్పించుకుని వచ్చాను. పాపం, ముందు నువ్వు ఈ వెనక పోయి ఏం చేస్తాం చెప్పు. నాలాంటి పాపాత్ముని కట్టుకుంటే ఇలాంటి కష్టాలు తప్పవు. ఐఎమ్ సారీ, నా మాటలతో నిన్ను బాధ పెట్టినా నా చేసలతో నిన్ను సంతోష పెడదామని ఓ మంచి పని చేశాను. ఏంటండి అది? ఈ నెక్లెస్ ఎలా ఉంది? నెక్లెసా? ఇప్పుడు ఎందుకు తెచ్చారు? రాకరాక మన ఇంటికి వచ్చిన నీ క్లోజ్ ఫ్రెండ్ కి ఈ నెక్లెస్ బహుమతిగా ఇద్దామని. తనకు ఇలాంటివి నచ్చావు? ఆఫ్ కోర్స్. కానీ ఏం చేయని చెప్పు, అందమైన ఆమె మెడ చూసినప్పుడల్లా నాకు నెక్లెస్ తేవా, నాకు నెక్లెస్ తేవా అని నన్ను అడిగినట్టు అనిపింది. నా భార్య స్నేహితురాలి మెడ కోరిక తీర్చడం భర్తగా నా ధర్మం అనుకుని వెంటనే కొని తెచ్చాను. ఆమెకి ఇష్టమైతే మెడలో పెట్టుకుంటుంది, కష్టమైతే బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఇప్పుడు దానికి గిఫ్ట్ ఇవ్వాల్సినంత అవసరం ఏముందండి? నీకు లేదు కానీ నాకు చాలా ఉంది. మనం గిఫ్ట్ ఇస్తే కదా నెక్స్ట్ వాళ్ళు మనకేమైనా ఇచ్చేది. అర్థం లేకుండా ఏంటండి ఆ మాటలు? ఈ ఒక్క రాత్రికి నా పరువు కాపాడండి. ఇప్పటి వరకు మీరంటే దానికి చాలా మంచి అభిప్రాయం ఉంది. మనం చాలా అన్యోన్యంగా ఉన్నామని అనుకుంటోంది. పొగడతలకు బహుమతులకు ఆడాళ్ళు ఇట్టే లొంగిపోతారు. వాట్ యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సెడ్. ఇప్పుడు ఈ నెక్లెస్ ను నీ ఫ్రెండ్ కిన్నెరకు స్వయంగా నేనే మెడలో అలంకరిస్తాను. శంఖన్ లాంటి ఆమె మెడిపోయి ఈ నెక్లెస్. కనాలాంటిది కాదు. నిజమా, ఆర్టిస్ట్ల గురించి నాకు చెప్తున్నావా? సినిమాల్లోకి వచ్చాక కూడా మడికొట్టుకునే కూర్చుందంటే నమ్మడానికి నేను ఉన్న పిచ్చోండి అనుకుంటున్నావా, లేక ఆ బిపిన్ గడ్ల అమాయకుండా అనుకుంటున్నావా? భగవంతుడా, మీకెలా చెప్పాలి? ఎందుకు అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు? ప్లీజ్ నన్ను అల్లరి చేయొద్దు. అయితే నువ్వు నా దారికి అడ్డు రావద్దు. ఆయన గిఫ్ట్ ఇస్తున్నది నేను, తీసుకుంటున్నది నీ ఫ్రెండ్. మధ్యలోకి వచ్చిన బాధ ఏంటే చూడు నా పిచ్చిపిల్ల. నీ ఫ్రెండ్ ఉత్తమనటైతే నీ మగుడు మహానటుడు. వెళ్తా, నా యాక్టింగ్తో నీ ఫ్రెండ్ని తెగొడతా, నా పక్కలో పడుకోబెడతా. నా కంటిలో ప్రాణం ఉండగా నేను చూస్తూ ఊరుకోను, చంపి పారుస్తాను. మీకేమైనా పిచ్చి పట్టిందా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి మీరు కిన్నెరని డిస్టర్బ్ చేయొద్దు, తను వెళ్ళిపోతుంది. అందుకేగా ఇంత టెన్షన్ పడుతుంది? నువ్వు 5 నిమిషాలు కళ్ళు మూసుకో, 10 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వస్తాను. నెక్లెస్ ఇచ్చొస్తానంటున్నాను. ప్లీజ్ మీకు దండం పెడతాను. మీరు ఎన్ని రకాలుగా అవమానించినా భరించాను. నా తండ్రి ఆస్తిని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేసిన ఓపిక పట్టాను. నా స్నేహితురాల్ని అవమానించావో? జాగ్రత్త, నేను ఊరుకోను. డోర్ మూసుకొని అడ్డు తప్పుకోవే. ప్లీజ్ పొద్దండి, నా మాట వినండి, ఆగండి. నీతో నాకు మాట్లాడి తప్పుకోమని చెప్పానా? తప్పుకో, మీకు దండం పెడతానండి. దాన్ని చేయకండి. తప్పుకోమని చెప్పానా? తప్పుకో. ఏమండి ఏమండి, ఆగండి ఏమండి, ఆగండి. మీరు మీరు ఇక్కడ ఆగిపోయారే మోహన్ గారు, రండి. ద గ్రేట్ బిలవ్డ్ హస్బెండ్ ఆఫ్ జయంతి. నాకు తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? ఇది అట్లా ఆడదంటే నీకు అంత అలసా? ఛీ, సంస్కారం లేని పసువా. నీ అర్థం లేని పొగడ్తలు విన్నప్పుడే నీ వాలకం పసిగట్టాను. యూ స్కౌండ్రల్. మర్యాద ఏంట్రా నీకిచ్చే మర్యాద? నీలాంటి రోగ్ని చెప్పుతో కొట్టాలి.
దేవత లాంటి భార్య ముందు పరాయి స్త్రీ గురించి మాట్లాడడానికి సిగ్గుగా లేదు. చిచి, అయినా నిన్నని ఏం లాభం? నీలాంటి పశువుని భర్తగా భరిస్తోంది. డాక్టర్ జయంతి ననాలి కిన్నెరా. చి, నోరు మూయవే. నువ్వు అసలు నా ఫ్రెండ్ జయంతివేనా? ధైర్యం, తెలివి, చలాకీతనం, ఏ సమస్యనైనా ఎదిరించే మనస్థైర్యం ఉన్న ఆనాటి జయంతి నా ఫ్రెండ్. కానీ ఇలా పిరిగిదానిలా క్షణం క్షణం చేస్తూ అవమానాన్ని భరిస్తూ ఆఖరికి ఓ పసుపు కాళ్ళు పట్టుకునే స్థితికి దిగజారిన ఈ పిరికి జయంతి నా ఫ్రెండ్ కానే కాదు. నన్ను క్షమించు. నాలుగు గోడల మధ్య పెట్టి కొడితే పిల్లైనా తిరగబడుతుంది. అలాంటిది నిన్నింత మానసిక క్షోభ పెడుతున్నా ఎలా భరించావే? తాళి కట్టించుకోవడానికి తలవంచావనుకున్నానే కానీ నీ ఆత్మాభిమానాన్ని, నీ ధైర్యాన్ని, తెలివిని అతనికి తాకట్టు పెట్టావనుకోలేదే. కిన్నెరా, నాకేం చేయాలో అర్థం కాక పరువు పోతుందేమోనని ఏమీ చేయలేక. పరువు పరువు కోసం నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటూ బానిసలా ఈ నీచుణ్ణి అందలంలో కూర్చోబెట్టాలని ప్రయత్నిస్తున్నావు. ఈ రాస్కెల్ అది అవకాశంగా తీసుకుని నిన్నిష్టం వచ్చినట్టు ఆడిస్తున్నాడు. ఎవరి కోసం, ఎవరి ఆనందం కోసం నువ్వు ఇదంతా భరిస్తున్నావు? ఏమైంది కిన్నెరా, అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశావు? జయంతి, ఏమైంది? బిపిన్, మనం అర్జెంట్ గా ఇక్కడి నుంచి బయలుదేరాలి. అసలు ఏమైంది? అంతా వెళ్తూ మాట్లాడుకుందాం. ముందు పద. నీ అవార్డు ఏది చెప్తా? పద. లక్షలకి లక్షలు పారితోషికాలు తీసుకుని, ముఖానికి మేకప్ వేసుకుని, లైట్ల వెలుగులో కెమెరా ముందు నిలబడి, ఎవరో స్క్రిప్ట్ రాస్తే, డైరెక్టర్ చెప్పినట్టుగా నాది కాని పాత్రలో నటిస్తే ఇచ్చారే నాకు ఈ అవార్డు. కానీ జయంతి, నీకు నువ్వే స్క్రిప్ట్ రాసుకుని ఎవ్వరి సహాయం లేకుండా ఎంత బాగా నటించావే. నిజానికి అవార్డు దక్కాల్సింది నాకు కాదే, నీకు. నిజానికి నువ్వే ఉత్తమ నటివి. అయిన వారి ప్రాణ స్నేహితులకి నువ్వెంతో ఆనందంగా ఉన్నట్టు కనిపించడానికి జీవితంలోనే నటించే ఓ మహానటివి. నీకు హ్యాట్స్ ఆఫ్. నిజానికి అవార్డు నాకివ్వడం కన్నా నీకివ్వడమే కరెక్ట్. తీసుకోవే. కిన్నెరా, నువ్వు తీసుకో. ఆనాటి జయంతి అందరికీ మార్గదర్శి, నేటి జయంతి జీవితంలోనే నటించే ఓ హిపోక్రిట్. తీసుకో. ఓ పిరికి జయంతి, గుడ్ బాయ్. కిన్నెరా, అయిపోయింది, అనుకున్నంత అయిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది జరిగింది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? దుర్మార్గుడా, నువ్వు అసలు మనిషివా రాక్షసుడివా? ఇంత పైశాచికానందమా? ఏయ్, నాకే ఎదురు చెప్తావా? చిన్నోర్మయ్, నీలోని సాడిజాన్ని నా భయం పాలు పోసి పెంచింది. ఇప్పుడు అది పెరిగి బుసలు కొట్టి నన్ను కబళించే స్థాయికి ఎదిగింది. నీ కోరలు పీకేస్తాను, నేనేంటో నిరూపిస్తాను. నోర్మయ్, నన్ను ఆ పేరుతో పిలిచే అర్హత కూడా నువ్వు కోల్పోయా. నా జీవితంలో ఎన్నో కలలు, నా కలలన్నీ నేల రాశావు. నన్ను డబ్బులిచ్చే ఏటీఎంలా వాడుకున్నా. సంఘంలో నేను పెద్ద డాక్టర్ని. నా పరువుకి నేనే భయపడి నీ అరాచకాలన్నింటినీ భరించేలా చేశావు. నువ్వన్నావే స్టెథెస్కోపు, తాళి రెండూ మెళ్ళో వేలాడేవే అని. అవును, స్టెథెస్కోపు ఆపదలో ఉన్నవారి ప్రాణాల్ని కాపాడే పరమ ఔషధం. దానివల్ల నాకు ఎంతో మనశ్శాంతి, ఎన్నో దీవెనలు లభించాయి.
కానీ ఈ తాళి ఇది నా ప్రాణాలు తీసే విషం. ఈ తాళి నాకు నీలాంటి సాడిస్టిక్ భార్య అని గుర్తు చేస్తూ నిత్యం నరకం చూపిస్తోంది. ఇక నిన్ను భరించే అవసరం నాకు లేదు. ఐ హేట్ యు. నా ఇంటి నన్ను గెట్ అవుట్ అన్న భరించాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్, గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్. వెళ్ళిపో నా జీవితం నుంచి, వెళ్ళిపో. పాపం జయంతి ఎంత బాధపడుతోందో. బిపిన్ నిన్ను హైందవిని చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఆలో మగల మధ్య కావాల్సింది సఖ్యత కానీ ఆధిక్యత కాదనిపిస్తోంది. అదిగో జయంతి వస్తుంది. వచ్చేశాను కిన్నరా, వచ్చేశాను. ఆ బానిస బతుకి గుడ్ బై చెప్పి అప్పటి నీ జయంతిగా వచ్చేశాను. జయంతి అలసిపోయానే. నిజమే, నాలో ధైర్యం ఎక్కడ దాక్కుందో. నిన్ను చూడగానే టక్కున మేల్కొంది. కాలేజీ రోజుల్లో నేను రోల్ మోడల్ అని నువ్వు గుర్తు చేశావు, కానీ నాకు నువ్వు మార్గదర్శివి, నాలో చైతన్యం నింపిన మానవతామూర్తివి, నా నిజమైన నేస్తానివి. ఇదిగో నీ అవార్డ్. ఇక నుంచి నాకు నటనతో పని లేదు. ఈ అవార్డ్ నీ దగ్గరే ఉండని. ఇక నుండి నేను నా డాక్టర్ వృత్తిలో సేవ చేసుకుంటూ ఉండిపోతాను. నన్ను క్షమించవే, నిన్ను చాలా బాధ పెట్టాను. లక్షల మంది అభిమానులు ఇచ్చిన ఈ ఉత్తమ నటి అవార్డు నా ప్రియనేస్తం జయంతికి, నా అభిమానానికి తీపి గుర్తుగా ఇస్తున్నాను. తీసుకో, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.